రెండు రోజుల రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ గారి తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించినప్పుడు టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం రాజకీయ పార్టీల స్పందన మీద మీతో మాట్లాడడానికి పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు మహేష్ గౌడ్ గారు అజ్మతుల్లా గారు అనిల్ కుమార్ యాదవ్ గారు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు మిత్రులారా తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారి అధ్యక్షతన పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మా పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటన చేసింది. ఇందులో ప్రధానంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా కోసము రైతుల యొక్క అభ్యున్నతి కోసం సంవత్సరం లోపల ఏర్పాటు కాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ విధానాన్ని ప్రజలతో రైతులతో మేము చేసుకుంటున్న ఒప్పందాన్ని రాహుల్ గాంధీ గారి సాక్షిగా తెలంగాణ రైతాంగం ముందు మేము ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క వరంగల్ డిక్లరేషన్ రైతుల అభ్యున్నతి కోసం మేము తీసుకుంటున్న కార్యాచరణను రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది రైతులు వచ్చి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతామని రాహుల్ గాంధీ గారు సాక్షిగా ప్రవేశపెట్టిన వరంగల్ రైతు డిక్లరేషన్కు సంపూర్ణమైన మద్దతును విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ దెబ్బతో గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కుర్చీలలో ఉన్న పెద్దలు ప్రకంపనలు రావడంతో కలుగులో నుంచి అందరూ బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వరంగల్ రైతు డిక్లరేషన్ దెబ్బకు కలుగులో దాసుకున్న ఎలుకలు కేటీఆర్ రూపంలో బీజేపీ నాయకులు ఎంఐఎం నాయకులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మాకు అందుతున్న సమాచారం మేరకు మీడియా మిత్రులు అందిస్తున్న సమాచారం మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానాన్ని రైతు రుణమాఫీని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసే పంటల విషయంలో ధరణి పోర్టల్ రద్దు విషయంలో 9 ప్రధానమైన అంశాలను ఆ తీర్మానం ద్వారా డిక్లరేషన్లో ప్రకటించిన మా 9 తీర్మానాలను ప్రజలకు చేరి ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు అంటే ఆ వివరాలన్నిటిని కూడా మీడియా మిత్రులు మాకు చేరవేస్తుంటే మాకు సంతోషం కలిగింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆయా రాష్ట్రాలలో ఉన్న స్థితిగతులు ఆర్థిక వెసులుబాటును బట్టి పరిపాలనలో చేపట్టవలసిన చర్యల్ని కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ఒక విధానాన్ని ప్రకటించి ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్ తెలంగాణ రైతాంగ ఆమోదం పొందడం అనేది మాకందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఒక విశ్వాసం మరి ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా అహంభావంగా చాలా విచిత్రంగా పొంతలేని మాటలతోటి ప్రజాస్వామ్యం అంటేనే అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి పర్యటన ఆయనకి ఏం బాధ్యత ఉంది ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము మాత్రం ఎప్పటికీ ఇక్కడనే ఉంటాము ఆయన అమేతిలో ఓడిపోయిండు వైనాడులో గెలిచిండు అని కేటీఆర్ గారు మరి వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలీదు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఏదైనా అనాలనుకున్నప్పుడు యోజన కాంగ్రెస్లో పనిచేసి ఉపాధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీ రాజకీయ గుర్తింపు నుంచి సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్గా ఓడిపోయినా కేసీఆర్ను సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కేసీఆర్ని రెండు చెంపలు వాయించి మా నాయన తప్పు చేసిండు కాంగ్రెస్లో చేరి అందుకే రెండు చెంపలు వలగొట్టినాను కేసీఆర్ రెండు చెంపలు కేటీఆర్ పగలగొట్టి రెండు రోజులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా రెండవది రాహుల్ గాంధీ గారు ఓటమి గురించి మాట్లాడుతారు నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి రాజకీయ అరంగేట్రంలో మొదట శాసనసభకు ఓడిపోవడంతోనే ఆయన ప్రస్తావన మొదలైంది సింగిల్ విండో డైరెక్టర్ గా మొదలుపోయిండు సిద్దిపేట శాసనసభ్యుడిగా రెండోసారి ఓడిపోయిండు కేసీఆర్ గారి రాజకీయాలలో అసలు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానమే ఓటమిలతో మొదలైంది రెండోది అమేతిలో ఓడిపోతాడని వైనాడుకు పారిపోయిండు అని రాహుల్ గాంధీ గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడారు నేను మళ్ళీ మూడో అంశం కూడా గుర్తు చేయదలుచుకున్నా సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ పార్లమెంట్ గా పారిపోయిండు కరీంనగర్ పార్లమెంట్ లో ప్రజలు తిరస్కరిస్తారు ప్రజల చేతుల్లో చావు దెబ్బకు గురి కావాల్సి వస్తుందని పారిపోయి పాలమూరుకు వచ్చిండు పాలమూరు ప్రజల్ని వంచించిన తర్వాత మెదక్ పార్లమెంట్ కు పారిపోయిండు మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలను బొందబెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయిండు కేసీఆర్ గారు పారిపోవడానికి ఎవరైనా పట్టా ఉన్నది అని అంటే డాక్టరేట్ ఉన్నదంటే నమ్మించి నట్టేట ముంచి పిల్లి తావులు మార్చినట్టు తాపకోసారి చెట్టు మీద కొన్నెంగ దుంకినట్టు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి కొన్నెంగలు చెట్ల మీద ఎట్లా దుంకుతాయో కొన్నెంగలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా సిద్దిపేట నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి పాలమూరు పాలమూరు నుంచి మెదక్ నుంచి గజ్వేల్ శాసనసభకు పారిపోయిన అత్యంత నీచమైన పారిపోవుడు చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఉన్నది ఈ విషయం కూడా కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ఎదురుగున్న వాళ్ళ అనే ముందు ఒక ఏళ్ళు అటువైపు చూపిస్తే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తాయన్న సామెతనే కాకుండా గురువింద గింజకు తెలియదు దాని కింద ఎంత నల్లగున్నదో అనేది పెద్దలు చెప్పారు కేటీఆర్ గారు నీ కుటుంబ చరిత్ర తాతల ముత్తాతల చరిత్ర ఒకవేళ నీకు తెలిసినా తెలవకపోయినా ఎందుకంటే మీరు గ్రామాల్లో పారిపోయిన వాళ్ళు కాబట్టి మీ అసలు గ్రామం వల్ల ఒకవేళ నీకు అందుబాటులో లేక మీ కుటుంబ చరిత్ర ఒకవేళ చెప్పేటోళ్ళు దొరకకపోయినా మీ నాయనతోని కలిసి రాజకీయాలు చేసినోళ్ళు మీ నాయన పారిపోవడానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నోళ్ళు చాలామంది బ్రతికే ఉన్నారు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క
అత్యంత నీచమైన చరిత్ర గురించి నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. అది విన్న తర్వాత కూడా నువ్వు గాంధీ కుటుంబం గురించి మాట్లాడాలనా లేదా నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. అదేవిధంగా పదే పదే గాంధీ కుటుంబానికి వీళ్ళు పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాంధీ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్తో కొట్లాడి జవహర్ లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు కఠిన కారాగారం శిక్ష అనుభవించిండు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి కేసులు కట్టుకొని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు. ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశాన్ని ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు కుట్ర చేస్తే బుల్లెట్ల తూటాలు బుల్లెట్ల దాడికి గురయ్యి AK-47 తూటాలకు బలి అయ్యి తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు తన రక్త ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు 1991 మే 21 నాడు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమిచ్చి అందులో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాలతో పోటీ పడే విధంగా దేశాన్ని తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా నియమించారు. ఆర్థిక మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నియమించి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించారు. అదేవిధంగా రాష్ట్రపతుల విషయం నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సామాన్యులను కూడా రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, దామోదరం సంజీవ గారు లాంటి దళితులను ముఖ్యమంత్రులుగా, నిన్నగాక మొన్న పంజాబ్లో చెన్నీని ఒక దళితుని, పటియాల మహారాజు నుంచి ఒక చెన్నీని దళిత ముఖ్యమంత్రిని నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండేది.